Please subscribe for more updates. Bell button by click chain. రాహుల్ గాంధీ పౌరసత్వంపై సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును సుప్రీంకోర్టును కొట్టివేయడం జరిగింది. ఎస్, ఈ అంశానికి ఎక్కడైనా ఫుల్ స్టాప్ అడ్డటాను. సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చినటువంటి దానిపై కూడా హోంమంత్రిత్వ శాఖ వివరణ కోరింది కదా. నేను మన విశ్లేషణలోనే ఇదివరకే చెప్పాను, ఇదొక అర్థం లేని కేసు అని. ఎందుకు అర్థం లేని కేసు అన్నానంటే, 2014 నుంచి 19 వరకు కేంద్ర ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ. ఒక వ్యక్తి పౌరసత్వం గురించి ఎవరు చూడాలి? కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. అది ఎవరి చేతిలో ఉంది? బీజేపీ అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేసిన రాజ్నాథ్ సింగ్ చేతిలో ఉంది. ఈ ఇష్యూ పోని ఇవ్వాలడదా, తక్షణం ఈ మధ్య ముందుకొచ్చిందా? 2 క్రితమే సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు కొట్టేసి, అంటే మీకు 5 మీరే అధికారంలో ఉన్నారు, మీ నాయకుడే సుప్రీంకోర్టులో కేసు వేశారు, మరి మీరు 5 రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి ఏమీ చేయలేదు. ఒక పాయింట్ 1. పాయింట్ 2, అమేథీలో రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని ఎవరు ఛాలెంజ్ చేశారు? బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ ఛాలెంజ్ చేసిందా? చేయలే. ఎవరు ఛాలెంజ్ చేశారు? ఒక ఇండిపెండెంట్ ఛాలెంజ్ చేశారు. మరి నిజంగానే రాహుల్ పౌరసత్వం మీద మీకు అనుమానాలుంటే మరి స్మృతి ఇరానీ ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? వాయనాడులో బీజేపీ అభ్యర్థి ఛాలెంజ్ చేశాడా రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని? అంటే ఒక పొలిటికల్ గేమ్ అని అర్థమవుతుంది కదా. సో మరి అమేథీలో ఛాలెంజ్ చేయరు, వాయనాడులో ఛాలెంజ్ చేయరు. 5 అధికారంలో ఉంటే ఏ యాక్షన్ తీసుకోరు? మీరే పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ మీ చైర్మన్ ఎవరు? మీ నాయకుడే కదా. మరి అనెథికల్ కదా పౌరసత్వం ఉన్నవాడు. అసలు రాహుల్ గాంధీ ఈ 5 ఎట్లా ఎంపీగా ఉన్నాడు? 14 ముందంటే యూపీఏ ప్రభుత్వం ఉంది, నడిచింది. మరి ఇప్పుడు లేదు కదా. సుప్రీంకోర్టు కొట్టివేసింది, రిటర్నింగ్ ఆఫీసర్ కొట్టివేశాడు. అసలు రాహుల్ గాంధీకి ఓటు హక్కు ఉంది. ఓటు హక్కు ఎవరి చేతిలో ఉంటుంది? ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది. మరి ఒక పౌరులు లేని వాడికి ఓటు హక్కు ఎలా ఉందని ఎన్నికల కమిషన్ కొట్టేసిందా? సో చేయలేదు కదా. సో అందువల్ల ఇది కేవలం ఒక పొలిటికల్ జిమ్మిక్. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్ని రోజులు టైం ఇచ్చింది రాహుల్ గాంధీకి? 15 టైం ఇచ్చింది. 15 తర్వాత ఎలక్షన్లు ఉండే కదా. అంటే ఎలక్షన్ తర్వాత ఎవడో దీన్ని పట్టించుకోరు కదా. అందువల్ల ఇది ఒక ఫ్రీవిలస్ పొలిటికల్ గేమ్లో భాగంగా రాహుల్ గాంధీ పౌరసత్వం లేదేశారు. నిజంగానే పౌరుడు కాకపోతే ఆయన చర్య తీసుకోండి. చర్య తీసుకోకుండా పొలిటికల్ విమర్శలు చేయడం తప్పు. చర్య తీసుకోండి, మాకే అభ్యంతరం, సంతోషపడతాం కదా. పౌరుడుగా ఉన్నవాడు ఎందుకు దేశంలో పోటీ చేయాలి? అది వేయకుండా ఇలాంటి చీప్ టాక్టిక్స్ వల్ల ఒక రోజు పొలిటికల్ పార్టీకి రెస్పెక్ట్ పోతుంది, ప్రభుత్వానికి రెస్పెక్ట్ పోతుంది, ప్రత్యర్థి బలపడతాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ హీరో అయ్యాడు కదా, సుప్రీంకోర్టే కొట్టేసింది, ఇప్పుడు ఏం మాట్లాడతారని చర్చ వస్తుంది కదా. అయినా ఈ పౌరసత్వం అనే ఇష్యూ, విదేశీయత ఆల్రెడీ సోనియా గాంధీ పైన 2004 ముందు, అసలు ఆమె ఇటాలియను, ఆమె ఇటలీ దయ్యం, మీకు గుర్తుంటుంటుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఆమె ఇటలీ దేశస్త్రాలు, ఇటలీ స్వాతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రాన్ని విభజించారు, ఇటలీ మాఫియా అన్నాడు, ఇటలీ మాఫియా అన్నారు కదా ఇవన్నీ. మరి ఏమైంది సోనియా గాంధీ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు సోనియా గాంధీని చాలా గౌరవిస్తున్నాడు కదా. సోనియా గాంధీని 2004 ముందు ఇంత అన్నారు, ఏమనైందా? ఆమె నాయకత్వంలో యూపీఏ అధికారంలోకి వచ్చింది కదా. అందువల్ల ఇది కౌంటర్ ప్రొడక్టివ్ కూడా అవుతాయి పాలిటిక్స్లో. కాంగ్రెస్ పార్టీ, నేను ఇదివరకు కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలివి లేదు. వాళ్ళకి తెలివి ఉంటే అసలు ఎమోషన్, అంటే మోడీ ఎలాగైతే మా అమ్మా నాన్నలను అవమానించారన్నట్లు ఈయన కూడా అనాల్సిండే. దేశం కోసం తీవ్రవాదుల చేతుల్లో మరణించిన మా నాన్నను అవమానించారు. రాజీవ్ గాంధీ కొడుకు పౌరుడు కాకుండా పోతాడా? ఇందిరాగాంధీ మనమడు పౌరుడు కాకుండా పోతాడా? నెహ్రూ మునిమనమడు పౌరుడు కాకుండా పోతాడా అని ప్రశ్నలు అడిగితే బీజేపీ వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. ఆ తెలివి వీళ్ళకి లేక వాళ్ళు బతికిపోయారు.